హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం హెవీ మోడల్లో ఉండే బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ కూడా స్క్రీన్లో అయితే మెన్షన్ చేసేస్తున్నాను. ఇక్కడ క్యాన్వాస్ పేపర్ తీసుకుని నెక్ విడతా అలానే నెక్ డిజైన్ని కూడా డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. నెక్ లెంత్ అలానే నెక్ విడ్త్ తీసుకున్నాను. ఇక్కడ కొంచెం డీప్గా ఉండే పార్ట్ నెక్ డిజైన్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ లైనింగ్ క్లాత్ని క్యాన్వాస్ పేపర్ని కూడా ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐరన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని చిన్నగా కటింగ్ చేసుకుని చుట్టూ కూడా స్టిచ్చెస్ వేసేసుకోవాలి. ఈ క్యాన్వాస్ పేపర్కి వన్ సైడ్ షైనింగ్ ఉంటుంది. ఈ షైనింగ్ ఉన్న వైపునే లైనింగ్ క్లాత్ ఉంచేసి ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మన ఫస్ట్ ఛానల్లో కొంచెం హెవీగా ఉండే బ్లౌజ్ డిజైన్స్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. అలానే బిగినర్స్ ఎవరైనా ఉంటే కనుక మన సెకండ్ ఛానల్ని ఫాలో చేస్తే కనుక సింపుల్గా ఉన్న బ్లౌజ్ డిజైన్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈజీగా ఓన్లీ బ్లౌజ్ మనకి శారీలు వచ్చిన బ్లౌజ్ పీస్తో మాత్రమే సింపుల్గా డిజైన్ స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే కనుక మన సెకండ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. దానికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు లింక్ని క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్గా ఛానల్లోనికి వెళ్ళిపోతుంది. అలానే కొంచెం హెవీ మోడల్ బ్లౌజ్ డిజైన్స్ని మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే మన ఛానల్లో డైలీ 2-2 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ని డైలీ ఫాలో చేయడానికి ట్రై చేయండి. అలానే వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడంతో పాటు మన ఛానల్కి కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి లైక్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు నెక్ మిడిల్లో ఉన్న ఈ ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చుట్టూ కటింగ్ చేసేసుకున్న తర్వాత నెక్ చుట్టూ కూడా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేయడం వల్ల నెక్ అవతల వైపుకి ఫోల్డింగ్ చేసి మనం స్టిచ్చెస్ వేసేటప్పుడు క్లాత్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది. ఇక్కడ నేనైతే ఈ నెక్ చుట్టూ కూడా ఐరన్ ఏమీ చేయలేదు. బిగినర్స్ అయితే కనుక కొంచెం ఐరన్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు ఇంకా స్టిచ్చెస్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కంప్లీట్గా నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ 3.5 ఇంచు పొడవులు అయితే డాట్స్ అయితే వేసేస్తాను. 2 సైడ్స్ కూడా డాట్స్ ఈక్వల్గా వేసేసుకున్న తర్వాత నెక్ చుట్టూ కూడా పైపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మన ఛానల్లో ఎంత హెవీ బ్లౌజ్ డిజైన్ అయినా సరే ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డిజైన్ కోసం అని చెప్పేసి క్యాన్వాస్ పేపర్ తీసుకున్నాను. ఈ క్యాన్వాస్ పేపర్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసి ఒక డిజైన్ అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా డిజైన్ అయితే డ్రా చేసేసాను అన్నమాట. ఇప్పుడు చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ పేపర్ని కటింగ్ చేసేసుకుని ఈ క్యాన్వాస్ పేపర్ని ఓన్లీ బిగినర్స్ కోసం అని చెప్పేసి నేను ఇలా ఫస్ట్ అయితే లైన్ని డ్రా చేస్తున్నాను. నార్మల్గా డైలీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే ఇలా లైన్ మీద స్టిచ్చింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ బిగినర్స్ అయితే కనుక ఒకసారి ఇలా లైన్ని డ్రా చేసుకుని లైన్ మీద స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు ఈ డిజైన్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. అందుగురించి అని చెప్పేసి ముఖ్యంగా బిగినర్స్ కోసం అని చెప్పేసి ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. ఇలా 2 కలర్ కాంబినేషన్లో క్లాత్ అయితే తీసుకున్నాను. ఇక్కడ గోల్డ్ అండ్ పింక్ కలర్లో తీసుకుని రెండింటిని కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని చుట్టూ కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ డిజైన్ పార్ట్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసుకుని ఒకసారి ఐరన్ చేసుకుంటే మనకి ఇంకా నీట్గా ఉంటుంది. ఐరన్ చేసుకున్న తర్వాత స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. మనకి బ్యాక్నిక్ వచ్చేసి క్రీమ్ కలర్ కదా, అందుగురించి నేను పింక్ కలర్ క్లాత్ ఉన్న వైపు ఫోల్డింగ్ చేసి స్టిచ్చెస్ వేసేసాను. నెక్ మొత్తం మనకి క్రీమ్ కలర్, అలాగే డిజైన్ మొత్తం పింక్ కలర్ వస్తుంది. ఇలా స్క్రీన్లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. నెక్ చుట్టూ మనకి ఎన్ని పీసెస్ అయితే అవసరం అవుతాయి అన్ని పీసెస్ని కూడా స్టిచ్చెస్ పెట్టుకోవాలన్నమాట. ఇలా కంప్లీట్గా అన్ని పీసెస్ని కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ అలానే నడుం దగ్గర కూడా పైపింగ్ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ 1.5 ఇంచు వెడల్పులో ఉన్న క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ని అయితే తీసుకున్నాను. ఈ క్లాత్ని ఫస్ట్ 1 సైడ్కి ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చెస్ వేసేసుకోవాలి. మనకి ఇక్కడ డిజైన్ కోసం అని చెప్పేసి పెద్ద ఎక్కువ క్లాత్ అయితే అవసరం అవుతుంది. మనకి బ్యాక్ పార్ట్ మొత్తానికి అలానే ఫ్రంట్ పార్ట్కి టోటల్ బ్లౌజ్ మొత్తానికి కూడా 1 మీటర్ అయితే బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, ఆ 1 మీటర్ క్లాత్కి 1.25 మీటర్ అయితే ఎక్స్ట్రాగా క్లాత్ తీసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ 1.25 మీటర్ క్లాత్ ఉంటే కనుక మనకి ఇంత హెవీ మోడల్ బ్లౌజ్ డిజైన్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. 1.25 మీటర్ క్లాత్లో అయితే కంపల్సరీగా ఈ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. పైపింగ్ ఎవరికైనా ఇలా చేస్తే కొంచెం లావుగా వస్తుందని అనుకుంటే కనుక థ్రెడ్ పైపింగ్ అయితే యూజ్ చేయండి. థ్రెడ్ పైపింగ్ అయితే అంత పైపింగ్ మొత్తం కూడా ఈక్వల్గా ఉంటుంది కదా, బిగినర్స్కి కొంచెం ఈజీగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం సీనియారిటీ ఉండి ఎవరైనా సరే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలము. సన్నగానే పైపింగ్ని స్టిచ్చింగ్ చేసుకోగలం అనుకున్న వాళ్ళైతే ఈ విధంగా పైపింగ్ చేసేయండి. పైపింగ్ ఎప్పుడు కూడా ఈక్వల్గా రావాలన్నమాట. ఒక చోట ఎక్కువ తక్కువ వచ్చిందంటే మనకి డిజైన్ అనేది లుక్ మొత్తం పాడైపోతుంది.
అలా కాకుండా ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోవాలి. మన ముందు వీడియోలో అయితే అన్నింటికి కూడా నేను థ్రెడ్ పైపింగ్నే స్టిచ్చింగ్ చేసేదాన్ని, ఇప్పుడైతే ఇలా నార్మల్గా క్లాత్ తోటి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నెక్ చుట్టూ స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా పైపింగ్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మన ఛానల్లో ఓన్లీ బ్యాక్ నెక్ డిజైన్సే కాకుండా బ్లౌజ్ స్లీవ్ డిజైన్స్, అలాగే ఫ్యాబ్రిక్ హ్యాంగింగ్స్ని కూడా ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. వాటికి సంబంధించిన వీడియోలు చూడాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. బ్లౌజ్ హ్యాండ్స్ డిజైన్స్ అని చెప్పేసి, బ్లౌజ్ హ్యాంగింగ్స్ అని చెప్పేసి మనకి ప్లేలిస్ట్లో అయితే కనిపిస్తుంది. వాటిని చెక్ చేస్తే కనుక మీకు పాపులర్ మోడల్ బ్లౌజ్ డిజైన్స్ అన్నింటికి కూడా స్లీవ్ డిజైన్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపించాను. నెక్ చుట్టూ కూడా డోరీ థ్రెడ్ డిజైన్ కోసం అని చెప్పేసి ఇక్కడ 1 ఇంచ్ వెడల్పున్న క్లాత్ని అయితే తీసుకుని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చెస్ వేసేసుకోవాలి. ఒక్కొక్క దాన్ని 1.5 ఇంచ్ పొడవులు అయితే చిన్న చిన్న పీసెస్గా కటింగ్ చేసేసుకుని, ఈ పీసెస్ అన్నింటినీ కూడా మనకి డోరీ థ్రెడ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి అయితే పీసెస్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను. నేను ఒక 3.5 ఇంచు కింద కుదిలేసి నెక్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. ఒక్కొక్క పీస్కి మనకి 1/2 ఇంచు నుంచి 1/2 ఇంచు వరకు గ్యాప్ ఉంచుకోవాలి. నేనైతే 1/2 ఇంచు అయితే గ్యాప్ ఉంచుతున్నాను. మీకు ఈ డిజైన్ అనేది దగ్గరగా ఉండాలనుకుంటే కనుక 1/2 ఇంచు గ్యాప్ ఉంచేసి స్టిచ్చెస్ వేసేయండి. నేనైతే కొంచెం దూరంగానే స్టిచ్చెస్ వేస్తున్నాను. ఇలా కంప్లీట్గా నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఈ డిజైన్ అంతా కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మనం ఆల్రెడీ స్టిచ్చెస్ పెట్టుకున్న డిజైన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటినైతే నెక్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మన ఛానల్కి సంబంధించి బ్యాక్ నెక్ డిజైన్స్కి ప్రైస్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి. మీకు ప్రైజ్కి సంబంధించిన వీడియో అయితే ఈ రోజు అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో తర్వాత అప్లోడ్ చేయొచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి. చాలామంది నోటిఫికేషన్ రావట్లేదని చెప్పేసి అని అంటున్నారు. నోటిఫికేషన్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకుని తిరిగి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. బెల్ బటన్ని ఆన్లో ఉంచుకున్న వాళ్ళకి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు నేను ఏమైనా వీడియోలు అప్లోడ్ చేస్తే కనుక మీకు మిస్ కాకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం ముందుగా స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్న ఈ డిజైన్ పీసెస్ అన్నింటినీ కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. డిజైన్ కొంచెం సింపుల్గానే ఉంటుందండి, ఎవరైనా ఈజీగా స్టిచ్చింగ్ చేయొచ్చు. కాకపోతే కొంచెం టైం పడుతుంది మనకి. క్లాత్ కూడా అంత ఎక్కువగా అయితే అవసరం కాదు. 1 పావు మీటర్ అయితే ఎక్స్ట్రాగా డిజైన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే సరిపోతుంది. చాలామంది మీరు డిజైన్కి ఏ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నారని అడుగుతున్నారు. మనకి శారీలో వచ్చిన కలర్ కాంబినేషన్లో మ్యాక్సిమం రా సిల్క్లో డిజైన్ స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుంది. రా సిల్క్ క్లాత్ అయితే ఎవరికైనా సరే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఉంటుంది. కానీ కొన్ని కలర్స్లో మనకి రా సిల్క్లో దొరకాలంటే దొరకదు కదా. అప్పుడు మనకి ఏ క్లాత్లో అయితే డిజైన్కి సంబంధించిన ఫ్యాబ్రిక్ మనకి కలర్ కాంబినేషన్ కలుస్తుందో ఆ ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను రా సిల్క్ అయితే యూజ్ చేయలేదండి. రెండు కూడా సాఫ్ట్ సిల్క్ అనమాట. అంటే మనకి రా సిల్క్ కన్నా చాలా థిక్నెస్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. అందుగురించి అని చెప్పేసి బ్యాక్ పార్ట్ మొత్తం కూడా నేను క్యాన్వాస్ పేపర్ని అయితే స్టిచ్చింగ్ చేశాను. అలానే డిజైన్ మిడిల్లో కూడా క్యాన్వాస్ పేపర్ని స్టిచ్చింగ్ చేసాం. అలా కాకుండా ఓన్లీ మనం రా సిల్క్తో స్టిచ్చింగ్ చేయాలనుకుంటే కనుక ఈ క్యాన్వాస్ పేపర్ని స్టిచ్చింగ్ చేయకుండా డైరెక్ట్గా ఫ్యాబ్రిక్తో స్టిచ్చింగ్ చేసినా సరే మనకి డిజైన్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ క్లాత్ థిక్నెస్ తక్కువ ఉండడం వల్ల నేను ఈ విధంగా స్టిచ్చింగ్ చేశాను. ఈ క్యాన్వాస్ పేపర్ కూడా చాలామంది ఎక్కడ దొరుకుతుందని అడుగుతున్నారు. ఈ క్యాన్వాస్ పేపర్ అయితే మనకి టైలరింగ్ మెటీరియల్ దొరుకుతుంది కదండి, ఆ షాప్లో మీకు అడిగితే ఇస్తారు. క్యాన్వాస్ పేపర్ అని కానీ ఫేబర్ స్టిప్ అని కానీ అడిగితే ఇస్తారనమాట. వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.